హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే యూట్యూబ్లోని థంబ్నైల్ క్రియేట్ చేయడానికి బయట ఛానల్లోకి వెళ్ళి వేరు వేరు ఖర్చు పెడుతున్నారు జనాలు. డబ్బులు ఇచ్చి మరి థంబ్నైల్ క్రియేట్ చేయించుకుంటున్నారు. మీ మొబైల్లో మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవడం ఎలాగో నేను క్లియర్గా చెప్తాను. దానికి ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోతుంది రండి. మన ఛానల్లో ఒక వీడియో చేసాం, దానికి ఒకటితో ఒక థంబ్నైల్ రెడీ చేయాలి. ఫిక్సాడ్లోకి వెళ్ళండి, ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. కింద నేను ఏరో మార్క్స్ చూపిస్తాను, అవి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఒక థంబ్నైల్ సింపుల్గా క్రియేట్ చేస్తారు. థంబ్నైల్ సైజ్ కూడా తీసుకున్నాను యూట్యూబ్ది. అయితే తీసుకునే టెక్స్ట్ అన్ని డిలీట్ చేసాను. ఏమి యాప్స్ కావాలో మీకు చూపిస్తాను కదా సైడ్లో, అయ్యే యాప్స్ డౌన్లోడ్ చేసుకుని సరిపోతుంది. అయితే మనం ఈ వైట్ పెట్టుకోవాలి, ఎప్పుడైనా వైట్ పెట్టుకోవడం మంచిది. మీకు కలర్స్ చూపిస్తాను, చాలా కలర్స్ ఉంటాయి. నేనైతే వైటే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సెలెక్ట్ చేసినట్టు మన యూట్యూబ్ది ప్రాజెక్ట్ కింద ఒక నేమ్ ఫీడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం బ్యాక్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది మనం టైప్ చేసి ఓకే కొడితే అప్పుడు మనం ఏమేమి క్రియేట్ చేసాం అనేది మనకు మళ్ళీ రీబ్యాక్ అనేది వస్తుంది, డిలీట్ అయిపోయినాయి కూడానే. అయితే యూట్యూబ్ థంబ్నైల్ ఎడిటింగ్ అని అయితే నేను ఫీడ్ చేసుకున్నాను. ఓకే కొట్టకనే చిన్న యాడ్ వస్తుంది, దాన్ని స్కిప్ చేసేయండి. మళ్ళీ మనకు వైట్ బోర్డు అయితే వస్తుంది. అయితే మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాము. బ్యాక్ వెళ్ళిపోయి పింట్రెస్ట్ ఉంది కదని చూస్తున్నా, రెడ్ కలర్లో ఉంది కదా, దాన్ని అయితే ఓకే చేద్దాము. పింట్రెస్ట్లో ఫ్రీగా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఎలాగో నేను క్లియర్గా చూపిస్తాను, తర్వాత అది ఎందుకో కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ సేవ్ బటన్ మీద కూడా కొట్టేశాను. వీళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి, క్రెడిట్స్ ఇచ్చేసిన వెంటనే అలా ఓకే కొట్టగానే మనకు ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది ఆ ఫోటో. మళ్ళీ నేను ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఎలా డౌన్లోడ్ చేస్తున్నాను క్లియర్గా చూడండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని సేవ్ బటన్ మీద కొడతాను. కొట్టగానే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అని కొట్టగానే వాళ్ళు క్రెడిట్స్ అడుగుతారు, ఏదో ఒకటి నైస్ అనో లేదంటే గుడ్ అనే ఇవ్వగానే వాళ్ళు సేవ్ బటన్ ఇస్తారు. సేవ్ బటన్ కొట్టేగానే అది మనకి ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది. అవగానే ఇంకా అన్నీ అంతే, ఈ పింట్రెస్ట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి డబ్బులు అయితే ఖర్చు అవ్వేది ఉండదు. ఇలాగ మనం చాలా ఇమేజ్లు అయితే దీంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పైన ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, అట్ల మించి కూడా మన క్రెడిట్స్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. అయితే పింట్రెస్ట్లో ఎటువంటి అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకైతే పేపర్ కటింగ్ది కూడా కావాలి, పింట్రెస్ట్లోనే దొరుకుతాయి అన్నీ, అది కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గూగుల్లోకి వెళ్తాను. ఇప్పుడు ఫొటోస్ కావాలి, ఫొటోస్ కావాలంటే గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి, బాగా క్లారిటీగా ఉంటాయి. అయితే మనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఫోటో కావాలి. అయితే దీంట్లోంచి ఫోటో తీసుకున్నాము. అయితే దీంట్లోంచి దీని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఈ ఫోటో డౌన్లోడ్ చేయాలంటే దాన్ని గట్టిగా నొక్కట్టుకో, కానీ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ కొట్టండి, ఫ్రీగా ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిది మన ఫోటో కావాలి, జనసేనది ఉన్నట్టు. అయితే దాన్ని కూడా కొట్టేద్దాము. కొట్టగానే ఇలాగ వచ్చినాయి ఫొటోస్, అంటే మన గూగుల్లో సెర్చ్ బార్లో సెర్చ్ చేయగానే ఇమేజ్లోకి వెళ్ళగానే ఫొటోస్ వస్తాయి. నాకు ఈ ఫోటో అయితే బాగా నచ్చింది. దీన్ని గట్టిగా నొక్కట్టుకుంటే డౌన్లోడింగ్ ఇమేజ్ అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోగానే అయిపోతుంది డౌన్లోడ్. అంతే, ఇంకప్పుడు చంద్రబాబు గారిది కూడా సేమ్ అంతేనండి. ఫోటో మనం ఇలా గట్టిగా టచ్ చేసి నొక్కట్టుకుంటే అదే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది, దాని మీద మనం టచ్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు గూగుల్లో ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నామో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు బీజీ రిమూవర్ బీజీ అనే యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. దీంట్లోనైతే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేస్తుందండి. అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి ఆ టచ్ చేయగానే ఫొటోస్ దడుతుంది. దాంట్లో మనం డౌన్లోడ్ చేసిన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంటా, ఎలా రిమూవ్ చేసిందో. డౌన్లోడ్లోకి వెళ్ళి నొక్కగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది ఇది. అలా 3 ఫొటోస్ కూడా నేను 3 ఫొటోస్ గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయితే పూర్తిగా రిమూవ్ చేసేసాను. నాకు ఓన్లీ వాళ్ళ ఫొటోసే కావాలి కాబట్టి. అక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదండి, పైన ప్లస్ ఐకాన్ టచ్ అవగానే ఫొటోస్ అని వస్తుంది. ఫొటోస్ ఒకటి మనం యాడ్ చేయగానే ఆటోమేటిక్ వస్తుంది, అదే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేస్తుంది. మనిషి అయితే ఉంటాడు అంతే మనకి. అయితే డౌన్లోడ్ చేసుకున్నాం మనం 4 ఫొటోస్ దాకా డౌన్లోడ్ చేసుకున్నాం. 4 ఫొటోస్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసాము, చూసారు కదా సింపుల్గా అయిపోతుంది. ఇంక డౌన్లోడ్ కొట్టేసుకోవడమే. మొబైల్స్తో వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు లేదంటే కెమెరాతో అప్లోడ్ చేసేవాళ్ళు కూడా థంబ్నైల్ ఇలాగే క్రియేట్ చేస్తారు. కొత్తగా ఏం క్రియేట్ చేసేది ఏమి ఉండదండి, చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిక్సెల్ యాప్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఒక ఫోటో యాడ్ చేద్దాము. అయితే డౌన్లోడ్ చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలర్ పార్టీ కలర్ అయితే ఇటు వైపు పెట్టేసాము. మళ్ళీ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళాలి, వెళ్ళి ఆరెంజ్ కలర్ది ఒక ఫోటో తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు జనసేన పార్టీ ఫోటో తీసుకోవాలి. నేను ఏమైతే ఆరో మార్క్స్ చూపెత్తున్నాయి పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వండి, సింపుల్గా క్రియేట్ చేస్తారు థంబ్నైల్. అయితే ఈ ఫోటో మీద వచ్చింది కదండి, అప్పుడు పైన టచ్ చేసి దాన్ని కిందకి లాక్కుంటే వెనక్కి వెళ్ళిపోతుంది ఆ ఫోటో.
ఆరెంజ్ కలర్ అనేది ఎల్లో కలర్ అనేది పైకి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫోటో పెడదాము. ఫోటో పెట్టి చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వచ్చింది, దాని మీద ఏం కాదు. ఇప్పుడు ఆ పక్కన ఉన్న అసెంబ్లీ బొమ్మను ఎరేజ్ చేయాలి. నేను ఏదైతే అరమార్క్స్ చూపిస్తాను మీరు కరెక్ట్గా చూడండి, అలాగే ఎరేజ్ అయిపోతుందో అసలు ఏమి ఉండదు. ఇంకా మనకి ఎక్కడ దాకా అరెస్ట్ చేసుకోవాలనేది మనం కరెక్ట్గా చూసుకుని అరెస్ట్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఫోటో అయితే అరేజ్ అయిపోతుంది. ఇప్పుడు అంటే ఫోటో అరేజ్ అయిపోగానే మనం మళ్ళీ టిక్ ఐకాన్ మీద కొట్టగానే అప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ ఫోటో ఉంది కదండి, దాన్ని లాక్ చేయాలి. ఎప్పుడన్నా ఫొటోస్ అన్నీ లాక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఫొటోస్ అటు ఇటు జరిగిపోతాయి. అప్పుడు మనం పెట్టిన పర్ఫెక్ట్ ప్లేస్లో ఉండవు. సేమ్ ఇప్పుడు ఇలా ఉన్నాయి అన్ని ఫొటోస్ కూడా అంతే. ప్లస్ ఐకాన్లోకి వెళ్ళడం, అక్కడ ఇమేజ్ ఫొటోస్ అనేది ఉంటుంది, దాన్ని టచ్ చేయడం, తర్వాత ఫోటో దీంట్లోకి వచ్చేస్తుంది. ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి కింద ఇమేజ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఫొటోస్ వస్తాయి. దాని మీద మన పవన్ కళ్యాణ్ గారు ఫోటో కావాలనుకుంటున్నాను కాబట్టి అది కూడా వచ్చింది. అలాగే మన అన్ని ఫొటోస్ కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి, ఒకదాని వెనకాల ఒకటే. అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫొటోస్కి, కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేయాలి ఫొటోస్ మీద. ఇదంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది మీదకి వచ్చింది, దీని వెనకాల పంపించాలి. ఇది చంద్రబాబు గారు కింద పెట్టాలి ఫోటో కింద, దాని అప్పుడు ఏమవుతుంది అంటే దాని వెనకాలకి వెళ్ళిపోతుంది అది. అలాగే మనకి ఏదన్నా అడ్డుగా ఉన్నదంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాండ్ బొమ్మ యాడ్ చేస్తాము, సైకిల్ కూడా యాడ్ చేస్తాము, జనసేన పార్టీది కూడా యాడ్ చేస్తాము. మన పేపర్ కటింగ్ కూడా యాడ్ చేయాలి. చూసారు కదా నేను ఎలా రోల్ చేశాను అనేది, అది అడ్జస్ట్మెంట్ మొత్తం. మీకు ఇప్పుడు ఎన్ని ఫొటోస్ యాడ్ చేశారు అన్నిట్లు కూడా అలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఆ థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సింబల్ అని ఉన్నది కదండి దాంట్లోకి వెళ్ళండి. ఎలాగని ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయగానే పెన్సిల్ మార్క్ వస్తుంది, దాని మీద టెస్ట్ వస్తుంది. దాని మీద టెస్ట్ మీద మన ఏపీ సీఎం ఎవరని టెక్స్ట్ మీద టైప్ చేయండి మన ఏపీ. ఇప్పుడు మనం అయితే దీనికి ఫాంట్స్ యాడ్ చేయాలి. ఫాంట్స్ అంటే ఏం కాదండి, తెలుగులోని రకరకాలుగా రాస్తారు కదా అట్లనే మనం ఫాంట్స్ అంటాము. ఇంగ్లీష్లో కూడా రకరకాలుగా రాస్తారు, అట్లని కూడా ఫాంట్స్ అంటాము. ఇంగ్లీష్ ఫాంట్స్ తెలుగు ఫాంట్స్ అని. ఇప్పుడు అయితే మన ఫాంట్స్లోకి వెళ్ళి తెలుగు ఇంగ్లీష్ టైప్ చేద్దాము. చూసారా లెటర్ సైజ్ పెరిగింది, స్టైల్ కూడా మారింది. అలాగే తెలుగులో కూడా లెటర్స్ స్టైల్స్ మారుతాయి. టెక్స్ట్లోకి వెళ్ళాలి, ప్రతిది కూడా ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి ఆ పెన్సిల్ ఐకాన్లోకి వెళ్ళగానే ఇలాగ సీఎం అంటే సీఎం మనం తెలుగులో కావాలంటే తెలుగులో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫాంట్స్ క్రియేట్ చేసాము మనం, అన్ని కూడా లెటర్స్ కూడా అన్ని పర్ఫెక్ట్గా పెట్టేసాము. ఇప్పుడు మనం కలర్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను మీకు. అక్కడ కలర్స్ అని ఉంటుంది కింద, ప్రతిది కూడా మీరు యారో మార్క్ ఫాలో అవ్వండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. మనకి రెడ్ కావాలంటే రెడ్ బ్లూ కావాలంటే బ్లూ అలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగా మళ్ళీ ఇప్పుడు ఎవరో తెలుసు అన్నదాన్ని కూడా రెడ్డే పెట్టుకున్నాను. అలాగే దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కావాలా లేదంటే వైట్ కావాలా, నేనైతే ఎల్లో తీసుకున్నాను, రెడ్ మీద ఎల్లో బాగా కనబడుతుందని. అలాగే ప్రతి దానికి కూడాని డబల్ అంటే డబల్ లెటర్స్ కింద కనబడతాయి. దాని మీద లైట్ బ్లాక్ గ్లో అన్నమాట, లెటర్ బాగా కనబడుతుంది చూసే వాళ్ళకి. మన ఛానల్లో ఎవరైతే ఆ వీడియో చూస్తున్నారో వాళ్ళకి క్లియర్గా అయితే కనబడుతుంది అలాగమాట. చూసారు కదా నేను ఈ ఫొటోస్ పర్ఫెక్ట్గానే చేస్తున్నాను, మీరు కూడా యారో మార్క్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతే సింపుల్గా అయితే చేసేస్తారు. చూసారు కదా మన అన్నగాడు కూడా నేను బ్లాక్ యాడ్ చేశాను, దాని తర్వాత లైట్గా కలర్స్ కూడా లైట్గా షేడ్ చేశాను. తర్వాత ఏపీ అన్నీ అన్లాక్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలి, అన్లాక్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలి, లేదంటే లెటర్స్ అనేది కదిలిపోతాయి. ఈ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి థంబ్నెయిల్ అనేది సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవాలి. మీ మైండ్లో ఉన్న క్రియేటివిటీ బయట పెట్టుకోవచ్చు అన్నమాట. అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల్లోనే అలవాటు అయిపోతుంది సింపుల్గాని. నాకైతే ఒక వారం రోజులు పడ్డది థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవడానికి. సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ప్రతిది కూడా నేను కలర్స్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు ఆ కింద అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది రాసి, ప్లస్ ఐకాన్లోకి వెళ్ళడం, అది అన్లాక్ చేసుకోవడం, దాని పక్కన ఇవి ఉన్నాయి కదా ఇంకొకటి దాంట్లోకి రావడం, కలర్స్ అయితే కలర్స్ యాడ్ చేసుకోవడం, మళ్ళీ దాని కలర్స్ మనకి ఏం కావాలో ఎల్లో కలర్ పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. పవన్ కళ్యాణ్ గారి ఫోటో అన్లాక్ చేశాను కదండి, దీనికి ఫేస్కి పవన్ కళ్యాణ్ గారి ఫేస్కి కలర్ ఇవ్వాలి, దానివల్ల మన థంబ్నెయిల్ అట్రాక్టివ్గా కనబడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, మన చంద్రబాబు గారిది ఏంటి, ఫేస్ కలర్ ఇవ్వాలి. నేను చూపిస్తున్నాను కదండి యారో మార్క్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే సింపుల్గా థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారు. చూసారు కదా ఇప్పుడైతే మన చంద్రబాబు గారు జగన్ గారు తీసుకున్నాము, అందులో చూసారు కదా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కలర్స్ అతను ఫేస్ గ్లో రావడం కానీ లైట్గా బ్లాక్గా చేయడం కానీ
అలాంటిది మాట. చూడండి ఇప్పుడు చంద్రబాబు గారిది ఫేస్ ఎలా గ్లో అయిందో అలా మాట. అడ్జస్ట్మెంట్ ఉంటది, డార్క్ అని బ్లాక్ అని అది మన ఇష్టం, ఎలాగైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చంద్రబాబు గారికి కలర్ అడ్జస్ట్మెంట్ అని చేసుకున్న తర్వాత సేవ్ బటన్ లోకి వెళ్ళాలి. ఇలాగానే ఇక్కడ క్వాలిటీ సెట్ చేసుకోవాలి. డైరెక్ట్ క్వాలిటీలోకి ఇలా కింద లాస్ట్ ఇది అయితే క్లిక్ చేసుకోగానే సేవ్ బటన్ నొక్కాను, థంబ్నైల్ అయితే క్రియేట్ అయిపోయింది. అయితే ఎలా వచ్చిందో చూడండి మీరు కూడాని. ఇక మీ ఛానల్లో థంబ్నైల్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను.